టర్కీలో నిన్న మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.4 గా తీవ్రత నమోదైంది. హత్తాయ్ ప్రావిన్స్ లోనే నిన్న భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు, 213 మంది గాయపడ్డారు. కొన్ని బిల్డింగ్లు కుప్పకూలాయి. మరోవైపు సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ఇప్పటికే 15 రోజుల క్రితం వచ్చిన భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు అతలాకుతలమయ్యాయి. తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇరు దేశాల్లో భూకంపం మృతుల సంఖ్య 47,000 దాటింది. టర్కీలో నిన్న మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్ లో నిన్న భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు, 213 మంది గాయపడ్డారు. కొన్ని బిల్డింగ్లు కుప్పకూలాయి. మరోవైపు సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ఇప్పటికే 15 రోజుల క్రితం వచ్చిన భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు అతలాకుతలమయ్యాయి. తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇరు దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 47,000 దాటింది.